తెలంగాణ రాష్ట్రం సమగ్ర అభివృద్ది చెందుతుందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా దాశరథి కృష్ణమాచార్య రాసిన తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న మాటలు గుర్తొస్తాయని చెప్పారు. హైదరాబాద్ ఐటీ పారిశ్రామిక హబ్ గా మారిందని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ నారాయణరాజు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా స్టూడెంట్స్ చేసిన కల్చరల్ డాన్స్ లు ఆకట్టుకున్నాయి. Excellence Sri, I request all the distinguished dignitaries, please join for the lamp lighting ceremony. किसी संस्थान द्वारा निरंतर 50 वर्ष तक सक्रिय रहना और आगे बढ़ते रहना इस तथ्य को रेखांकित करता है कि संस्थान की शुरुआत स्पष्ट लक्ष्यों के साथ की गई थी और उन लक्ष्यों का प्राप्त करने के लिए निरंतर स्वार्थक और सुविचारित प्रयास जारी रहे हैं. आपकी संस्था द्वारा अपने स्थापना के स्वर्ण जयंती वर्ष में प्रवेश करने के लिए मैं आप सबको बहुत बहुत बधाई देती हूं. देवियों और स्वजनों, ये राज्य गोदावरी नदी के आशीर्वाद से सिंचित है कि इस संस्थान से जुड़े आप सब लोग ऐसा प्रयास करें जिससे कि केवल आपके शिक्षण संस्थानों के विद्यार्थियों ही नहीं बल्कि पूरे देश के युवा तेलंगाना के महान सांस्कृतिक परंपरा से सुपरिचित हो सके. आज तेलंगाना सहित भारत के आईटी प्रोफेशनल्स की प्रशंसा पूरी विश्व में होती है. इस सफलता में शिक्षण संस्थानों का सराहनीय योगदान है. हैदराबाद एक प्रमुख हेल्थ केयर हब भी है. इस क्षेत्र में मेडिकल स्टूडेंट्स के शिक्षा प्रदान करने वाले आपके संस्थान जैसे इंस्टीट्यूशंस की भूमिका सराहनीय है. इंजीनियरिंग सहित सभी प्रोफेशंस में हैदराबाद में शिक्षा प्राप्त करने वाले विद्यार्थियों ने अपनी विशेष पहचान बनाई है. आपकी संस्था द्वारा वंचित वर्गों के लोगों के शैक्षणिक विकास और स्वास्थ्य कल्याण के लिए निरंतर प्रयास किया जाना चाहिए. साथ ही आपकी संस्था द्वारा महिलाओं की शिक्षा एवं स्वास्थ्य पर विशेष ध्यान देकर उनके सशक्तिकरण के लिए अधिकाधिक योगदान होना चाहिए. शिक्षा और स्वास्थ्य के क्षेत्र में सक्रिय संस्थानों को समग्र राष्ट्र निर्माण में सहयोग करने की भावना के साथ आगे बढ़ना चाहिए. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం స్కీమ్ కు విశేష స్పందన వస్తోంది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి లక్షల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పురుషులకు ప్రత్యేక సీట్స్, మహిళలకు స్పెషల్ బస్సులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తామంటున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో హరిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని డిసెంబర్ 9 ప్రారంభించారు. మరి ఈ స్కీమ్ పట్ల మహిళల నుంచి ఎట్లాంటి ఆదరణ ఉంది, ఆర్టీసీ పైన ఎంత భారం పడుతోంది, ఫ్యూచర్లో బస్సులను కూడా పెంచే అవకాశం ఉందా, ఇలాంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆర్టీసీ కొత్తగా తీసుకున్న ఈ స్కీమ్ మహిళలకు ఉచిత ప్రయాణం బస్సుల్లో ఎట్లా ఉంది సార్, ఎంతవరకు ఓఆర్ వస్తుంది? మంచి స్పందన ఉంది, చాలా అనూహ్య స్పందన ఉంది. మనకు అంతకుముందు ఈ ప్రీ 9th కంటే ముందు మనము 69% ఉండేది ఓవర్ ఎవరేజ్, ఆన్ అండ్ ఎవరేజ్. ఇప్పుడు చూసుకుంటే 88% పెరిగింది. కొన్ని డిపోస్ అంటే దాదాపు ఆల్మోస్ట్ 45 డిపోలు 100% ఓవర్ వచ్చింది. సో మనము సో ఇది చూస్తుంటే చాలా మంచి స్పందన ఉంది. సో బాగా మన ప్రజల మహిళలు ఆడపిల్లలు ప్రయాణం చేస్తున్నారు. అంటే ఒక రోజులో గతంలో స్కీమ్కి ముందు ఎంత ప్రయాణించే వాళ్ళు, అంటే ఓవరాల్ స్టేట్ వైడ్ ఈ స్కీమ్ వచ్చాక ఎంతవరకు వస్తుంది సార్? దాదాపు మనం చూస్తుంటే 35-40 lakhs ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 51 లక్ష దాకా మనము ఈ బస్సెస్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా సగం ఆల్మోస్ట్ 30 లక్షల మంది ఆడపిల్లలే మహిళలే ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ వైడ్గా చూసుకుంటే ఆర్టీసీ బస్సుల నుంచి పెంచాలి, మహిళలు ఎక్కువ ఎక్కుతున్నారు, మగవాళ్ళకి సీట్లు కూడా దొరకట్లేదు అనే ఒక నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. చాలా వరకు జిల్లాలో కూడా బస్సులు పెంచాలి, మగవాళ్ళకి సీట్లు కేటాయించాలని కూడా అంటున్నారు. దీనిపైన ఏం చెప్తారు? అదే అన్నట్లు కరెక్ట్, అది చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఎందుకంటే ఫేర్ పేయింగ్ ప్యాసింజర్స్, మన మేల్ మెంబర్స్ అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి తగ్గట్టుగా లోకల్ కూడా మన కండక్టర్స్, డ్రైవర్స్ కొంత సీట్స్ కూడా రిజర్వ్ చేస్తున్నారు. మనం కూడా ఈ ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ఉందనేది కూడా మనము ఒక ప్యాటర్న్ మనము స్టడీ చేస్తున్నాం. అవసరమైతే కూడా మనం కొన్ని బస్సెస్, కొన్ని సీట్స్ కూడా వాళ్ళు కేటాయించడానికి కూడా మనము ప్లాన్ చేస్తుంది. కొన్ని బస్సెస్ కూడా సపరేట్గా పీక్ పీరియడ్ కొంతమంది వర్క్ వెళ్ళాలి ఉంటుంది, టైం కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, వాళ్ళ కోసం కూడా ఇట్లా బస్సెస్ రన్ చేయాలి. ఇంకా స్కూలు కాలేజ్ పిల్లల కోసం ఆల్రెడీ ఉంది, అది కూడా ఎట్లా చేయడానికి, కొంత మహిళల కోసం కూడా సపరేట్ బస్సు రన్ చేయడం అనేది కూడా మొత్తం ఒక ట్రావెల్ ప్యాటర్న్ డెవలప్ అయిన తర్వాత ప్లాన్ చేయడం జరుగుతుంది. చూసుకుంటే జీరో టికెట్ ఒక 1 వీక్ తర్వాత నుంచి స్టార్ట్ చేశారు కదా, దాంట్లో ముఖ్యంగా ఎట్లాంటి ఐడెంటిఫికేషన్ చూపించాలి, అంటే జిరాక్స్లు కానీ ఫోన్లో కూడా చూపిస్తున్నారు ఆధార్ కార్డు, దానిపైన మీరు క్లారిటీ? దానిపైన మనం కొంత సమస్యలు ఎత్తున్నాం. బేసిక్లీ జిరాక్స్ కార్డు వల్ల ఈ ఫోన్లో చూపించడం వల్ల ఎవరిది ఏమనేది అర్థమవుతలేదు, అంత టైం కూడా ఉండలేదు. సో అందరు కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మనము మీరందరూ కూడా ఒరిజినల్ ఐడి కార్డు ఉండాలి, అది ఓటర్ ఐడి కార్డు కావచ్చు, మీ ఒక రేషన్ కార్డు ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తింపు కార్డు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి, ఒరిజినల్. అది కూడా అప్డేటెడ్ ఉండాలి. చాలా చోట్ల కూడా ఏదో చిన్నప్పుడు ఫోటో పెట్టుకొని అది నేను అప్పుడు అట్లా ఉండింది అని చెప్పి అంత ఓపిక మన కండక్టర్స్ ఉన్నది, అంత టైం కూడా లేదు చెక్ చేసుకోవడానికి. ప్రజలు అర్థం చేసుకుని మన వాళ్ళకి సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఆర్టీసీ చూసుకుంటే గతంలో నష్టాల్లో కొనసాగింది, అండ్ ఇప్పటికి జీరో టికెట్ తీసుకొచ్చిన తర్వాత ఆర్టీసీ సంస్థ మీద ఎంత భారం పడుతుంది, దీనికోసం ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమైనా నిధులు ఇచ్చిందా, ఎట్లా ఉండబోతుంది? ప్రభుత్వం ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే స్టార్ట్ అయ్యి కూడా 10 డేస్ అయింది కదా. సో మనం కూడా మా అంచనాలు ఇవ్వడం జరిగింది. ఐ థింక్ వచ్చే రోజు డబ్బులు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాదాపు మనకు 250 కోట్ల రూపాయలు మనకు అవసరం ఉంటుంది నెలకు. సో 250 crores అవసరం ఉంటుంది మనకు. సో దాన్ని మనము రీఎంబర్స్ చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో డెఫినెట్లీ అది వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కొంతమంది మహిళలు జిల్లాలో చూసుకుంటే టీచర్లు కావచ్చు, సిటీలో కూడా కొంతమంది అంటున్నారు సంస్థకు నష్టం కదా, దీన్ని మేము స్వచ్ఛందంగా వదులుకుంటాం స్కీమ్ అని. ఇట్లాంటి పరిణామాలకి మీరేం చెప్తారు? ఇది మంచి శుభ పరిణామము, సంతోషకరం అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా నేను పేరు అభినందిస్తున్నాను. సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు మా బస్సులో ప్రయాణం చేయాలి. వాళ్ళకి ఆల్రెడీ మనం అంతకుముందే మన దగ్గర బస్ పాస్ ఉన్నది, మంత్లీ బస్ పాస్, అవి కంటిన్యూ చేసి వాళ్ళు ప్లాన్ చేస్తు, లేదంటే ఎవరు రెగ్యులర్ ప్లాన్ ట్రావెలర్స్ లేరు వాళ్ళు ఎప్పుడాదరూ ఎక్కే వాళ్ళు కూడా టికెట్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఆప్షన్ ఉంది, మీరు వద్దంటే మీకు జీరో టికెట్ ఇస్తాను, లేదా నేను డబ్బులు ఇస్తానంటే వాళ్ళకు డబ్బులు ఇచ్చే ఫెసిలిటీ కూడా ఉంది. సో ప్రజలు అర్థం చేసుకొని, సో ఎవరెవరు వాళ్ళకి అవకాశం ఉంది, మనము భరించవచ్చు అన్న వాళ్ళు ఈ మహిళల్ని అందరూ కూడా ఫాలో చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. సార్, ఇప్పటికే చూసుకుంటే ఈ ఫ్రీ స్కీమ్ వల్ల ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు, రీసెంట్గా బస్ భవన్ ముందు కూడా ధర్నా చేశారు. ఇట్లాంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి మన ఆర్టీసీ తరఫున తీసుకెళ్తారా, ఎట్లా ఏం చెప్తారు? డెఫినెట్లీ మనము దీనివల్ల ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో, డిసడ్వాంటేజెస్ ఉన్నాయో డెఫినెట్లీ మనము ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్తాను. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఖచ్చితంగా ఆధార్ కార్డు కానీ లేదా ఎనీ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ తీసుకొని టికెట్ తీసుకోవాలి, జీరో టికెట్ అని కూడా చెప్తున్నారు. ఇది మహాలక్ష్మి స్కీమ్ సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరితవి, 6 న్యూస్, హైదరాబాద్. పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారం తప్పక ఉండాలన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఉప్పల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆడిటోరియంలో తెలంగాణ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాంను సన్మానించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు ఇప్పించాలని కోరారు వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్ సభ్యులు. రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన మార్పు నేపథ్యంలో సత్కరించినందుకు వారికి మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. సుమారు 2000 ప్రింటర్స్ ఉన్నాయి. ఈ ప్రింటింగ్ ప్రెస్లన్నీ కూడా ఒక నిరుద్యోగ సమస్య తాండవిస్తున్న నేపథ్యంలో 1990 దశకంలో అప్పుడు వీళ్ళు ఏదో చిన్న చిన్నగా డబ్బులు పోగేసుకొని ఈ ఆఫ్సెట్ ప్రెస్లు పెట్టుకొని వాళ్ళు ఏదో బతుకులు రూపొందుతా ఉన్నారు. నిజానికి ఇట్లాంటి ప్రెస్లు సరిగ్గా నడుపుకోగలిగితే చాలామందికి బతుకు తెరువు అవకాశాలు కూడా ఉంటాయి. ఇవాళ ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే, ఒక ప్రయత్నం వల్ల మొత్తానికి అయితే మమ్మల్ని కూడా గుర్తించి కొన్ని అయినా కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, కానీ ఇవాళ వాళ్ళకున్న ఇబ్బందులు మొట్టమొదట ఈ ప్రింటింగ్ ఆర్డర్స్ పెంచాలి. ఈ గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలనే
విద్యార్థులు కొనే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. వాటిని మళ్ళీ డూప్లికేట్ కాపీలు ప్రింట్ చేసుకుని అమ్మే కార్పొరేట్ వ్యవస్థ ఉంది. ఆ కార్పొరేట్ వ్యవస్థపై నియంత్రణ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రింటింగ్ ప్రెస్సులు నడుపుతున్న వీరు అడిగేది ఏంటంటే, రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే కదా, మాకు కూడా చేయూతను ఇవ్వగలిగితే మేము బతుకుతాం, ప్రింటింగ్ ప్రెస్సులు కూడా బతుకుతాయి, నలుగురికి ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, కాబట్టి ఆ సహకారాన్ని అందించాలని కోరుతున్నాం. తప్పకుండా మేము వారి డిమాండ్లు అనేవి న్యాయమైనవి, ఆ డిమాండ్ల సాధన కోసం గట్టిగా వారి వెంట ఉండి సహకారం అందిస్తామని, సాధించే వరకు వారితో సంపూర్ణంగా కలిసిపోయి ఈ డిమాండ్ల సాధనకు మేము కూడా తోడ్పాటు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, గత 9 సంవత్సరాలుగా వెబ్సైట్ ప్రింటర్స్ అందరము ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పేద విద్యార్థులకు పుస్తకాలు ప్రింటింగ్ చేస్తూ సమయానికి మేము పిల్లలకి చేరవేరుస్తూ ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా సహాయం చేసినప్పటికీ మాకు ప్రతి సంవత్సరం దినదిన గండంగా డబ్బులు మాత్రం సమయానికి రాకపోవటం వలన ఉన్న ఎంప్లాయీస్ కానీ విద్యుత్ కానీ కిరాయిలు కట్టడం కానీ బ్యాంకులకు రుణాలు సమయానికి చెల్లించడానికి కానీ చాలా కష్టాలు పడతా ఉన్నాం. దీనికి తోడు మిగతా ప్రింటర్లు, అంటే ప్రింటర్ అంటేనే ఒక చెడు భావన వచ్చే పరిస్థితికి దిగజారిపోయాం. ఇంత కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో మన రాష్ట్రంలో మనకి ఈ దుస్థితి ఎందుకు దాపురించిందో నాకైతే తెలియదు. కానీ ఇంత అంటే పని చేసి కష్టపడుతున్నాం, పని చేయని వాడు హ్యాపీగా ఉన్నారు, పని చేసిన వాడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవడం ప్రభుత్వం ద్వారా చాలా బాధగా ఉంది. కమర్షియల్ కేటగిరీ కింద విద్యుత్ బిల్లులు కట్టడానికి చాలా కష్టం అవుతూ ఉంది. మేమేం కమర్షియల్ ప్రింటర్లం కాదు. కమర్షియల్ అంటే మేమేమో బట్టల దుకాణంలో లేకపోతే బంగారం దుకాణంలో నడిపేవాళ్ళం కాదు. మేము కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్లమే. మమ్మల్ని కూడా ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ కింద గుర్తించి మా విద్యుత్ బిల్లులను ఇండస్ట్రియల్ కింద కన్వర్షన్ చేసి కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏదైతే ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మాకు అండగా నిలబడుతుందని, అది మా కోదండరాం సార్ గారికి గత 9 సంవత్సరాలు మేము చాలా బాధపడ్డాము, ఆయనకు సరైన గౌరవం గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఆ గౌరవం 100% ఇస్తుందని నమ్ముతా ఉన్నాము. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్ యువనేత వంశీకృష్ణ. నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించిన వంశీకృష్ణకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు, కాంగ్రెస్ నేత గడ్డం వంశీకృష్ణ. జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి మండల కేంద్రాలతో పాటు బందమర్రి, రామకృష్ణాపురంలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వంశీకృష్ణకు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు, శాలువతో సన్మానించారు. యువకులు వంశీకృష్ణతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పారు వంశీకృష్ణ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులతో చర్చించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించారు వంశీకృష్ణ. ఎన్టీపీసీ కృష్ణనగర్ లో ఆయనకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, వివేక్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. తర్వాత గోదావరి ఖనిలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వంశీకృష్ణ. కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకున్నామని చెప్పి చెన్నూరు వెళ్తున్న దారిలో గోదావరి కాయంలో ఆగి గోదావరి కాయంలో కార్యకర్తలను అందరికీ కలిసి కాకగారిని గుర్తు చేసుకొని ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. కాకా చేసిన మంచి పనులు అదే December 22 నాడు కాకా వర్ధంతి వస్తుంది, దాని గురించి ప్రిపరేషన్స్ చూస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాకా గారు చేసిన మంచి పనులు అన్ని గుర్తు చేసుకుంటూ గోదావరి కాయంలో మేము కాకా గారితో చాలా అనుబంధం ఉంది, 90 సంవత్సరాల అనుబంధం ఉన్నది. ఇక్కడ రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ తీసుకొని వచ్చాయి. ఇవన్నీ గుర్తు చేస్తూ ఒకసారి కాకగారి ఆశీర్వాదాలు తీసుకుందామని చెప్పి సింగరేణి కార్మికుడు రాజేందర్ వివాహానికి హాజరై వధువరులను ఆశీర్వదించారు.
చెన్నూరు నియోజకవర్గం సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు కాంగ్రెస్ నేత వంశీకృష్ణ. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన కోసం అందరం కలిసి పనిచేయాలన్నారు డీజీపీ రవిగుప్తా. పెడ్లర్లతో పాటు కన్జ్యూమర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు పోలీసులు. లిక్కర్ పార్టీలకు మైనర్లకు అనుమతి లేదన్నారు పోలీసులు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు డీజీపీ రవిగుప్తా. రాష్ట్రంలో డ్రగ్స్ ని తరిమికొట్టేందుకు అందరూ ఒక్కటి కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ పెడలర్స్ కన్జ్యూమర్స్ ని హెచ్చరించారు డీజీపీ రవిగుప్తా. న్యూ ఇయర్ 31 డిసెంబర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. సెలబ్రేషన్లలో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలుంటాయన్నారు. అర్ధరాత్రి 1 గంట వరకే ఈవెంట్స్ అన్ని ముగించాలని, 10 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. లిక్కర్ పార్టీలకు మైనర్లకు అనుమతి లేదన్నారు. సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైదరాబాద్ లోని డ్రగ్స్ సప్లైపై స్పెషల్ ఫోకస్ పెట్టారు న్యాబ్ అధికారులు. ముఖ్యంగా గోవా, ముంబై, ఇతర రాష్ట్రాల నుంచి సిటీలోకి డ్రగ్స్ ఎక్కువగా వస్తుండటంతో ఆయా మార్గాలపై నిఘా పెట్టారు న్యాబ్ అధికారులు. ఇక న్యూ ఇయర్ వేడుకలు కూడా దగ్గర పడడంతో రెగ్యులర్ పార్టీలు, పబ్స్, రేవ్ పార్టీలపై ప్రత్యేక అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు డిసెంబర్ 31 దగ్గరలోనే ఉండడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను మరింత పెంచారు అధికారులు. ఇప్పటికే న్యూ ఇయర్ పార్టీల కోసం ముందుగా పెడ్లర్లు తెచ్చిన డ్రగ్స్ ను పట్టుకున్నారు. మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువగా ఉండే పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. కొరియర్ సర్వీస్ ను, పార్సిల్ పాయింట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై దృష్టి పెట్టారు అధికారులు. డ్రగ్స్, గంజాయి సప్లై, వినియోగం కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన న్యాప్ కింద రాష్ట్రంలో 4 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, వరంగల్ పరిధిలో ఇవి ఉన్నాయి. కానీ వాహనాలు, ఇతర పరికరాల కొరత కొంతవరకు ఉంది. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్లు అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు అధికారులు. మరోవైపు ఆల్కహాల్ తాగితే పట్టుకునే బ్రీత్ అనలైజర్ లాగా డ్రగ్స్ సేవించిన వారిని పట్టుకునేలా ఇన్స్టంట్ కిట్లను తీసుకొస్తామన్నారు న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిన్యా. ఏది ఏమైనా సిటీలో డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా జైలుకెళ్లడం ఖాయమంటున్నారు న్యాబ్ అధికారులు. తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా డాక్టర్ రవీంద్రనాయక్ ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో ఈరోజు డాక్టర్ రవీంద్రనాయక్ తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా బాధ్యతల్లో చేరారు. డీహెచ్గా ఇదివరకు ఉన్న డాక్టర్ శ్రీనివాసరావు రిలీవ్ అవడంతో ఉద్యోగులు, డాక్టర్లు వీడ్కోలు పలికారు. హైకోర్టు ఆదేశాలతో మెడికల్ ఎడ్యుకేషన్కు అడిషనల్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ త్రివేణిని ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. అడిషనల్ డైరెక్టర్ను తాత్కాలికంగా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఓయూలో రీసెంట్ అడ్వాన్సెస్, జువాలజీ ఇన్నోవేషన్స్, ఛాలెంజెస్, అవకాశాలపై 3 రోజుల అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎస్ఐఆర్ సీసీఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్, ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ విజయసారథి, జువాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ మాధవి హాజరయ్యారు. మానవుని శరీర అవయవాలపైన టీబీ ప్రభావం, వ్యాధి నివారణపై ఓయూ స్టూడెంట్స్ కు వివరించారు సీసీఎంబి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కుమార్. లోని జంతు శాస్త్ర విభాగం అనే అయినటువంటి శత జయంతి ఉత్సవాలు అంటే సెంటీనియల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. 1924లో మన బయాలజీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 3 రోజుల అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేసినాను. మేమందరం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురావడానికి ముందుకొచ్చాము. టైటిల్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వచ్చేసి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇన్నోవేటివ్ ఛాలెంజెస్ ఆఫ్ జువాలజీ, ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఈరోజు జరిగినటువంటి 3 రోజుల అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వినయ్ కుమార్ నందుకూరి సీసీఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ గారు మనకి చీఫ్ గెస్ట్గా విచ్చేసి టీబీ గురించి చాలా
చాలా అంటే చాలా అద్భుతంగా ఆయన ప్రసంగించారు. ఆయన ఒక జేసీ బోస్ ఫెలో గారు కూడా. దాని తర్వాత మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మన విజయ సారథి గారు, విజయ సారథి కామసముద్రం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ బెథెస్డా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి విచ్చేసి ఇక్కడ అద్భుతమైనటువంటి ఆయన యొక్క కణజాలాల్లో ఏ విధంగా రీసెర్చ్ జరుగుతుంది అనేది చాలా అద్భుతంగా చెప్పినారు. ఈ ఇంక్యుబేషన్స్, ఇంక్యుబేటర్స్ ఏ విధంగా, ఎంటర్ప్రీనర్షిప్స్ అంటే ఏ విధంగా పిల్లవాళ్ళకి చెప్తాము. దాని తర్వాత మనకి ఓరల్ అండ్ పోస్టల్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. డే థర్డ్ ప్రొఫెసర్ అనితా జగోటా మరియు డాక్టర్ అనురాధ గారు. హెచ్సీయులో ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘం నేతలు, హెచ్సీయూ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు కార్మికులు చనిపోయారని ఆందోళనకు దిగారు. శ్రమదోపిడీ చేస్తూ కార్మికులను అన్ని రకాలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ హెచ్సీయూ క్యాంపస్ బంద్ను కొనసాగిస్తున్నారు హెచ్సీయూ స్టూడెంట్స్ యూనియన్ నేతలు.